హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ న్యూస్. అప్డేట్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని తిరుమలాయపాలెం మండలంలో మహాకూటమి బహిరంగ సభ జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండేవారే అసలైన నాయకులన్నారు మహాకూటమి అభ్యర్థి కందాలు ఉపేందర్ రెడ్డి. పాలేరు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి, తుమ్మల నాగేశ్వరరావు అహంకారానికి మధ్య జరిగే పోరాటమే ఎన్నికల నారాయణ. కష్టపడి పనిచేసే పాలేరు నియోజకవర్గం కందాలు ఉపేందర్ రెడ్డిని ఖమ్మంలో ప్రజలే గెలిపించారని నామా నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గంలోని మణుగూరులో జయశంకర్ సభాస్థలి జనసంద్రంతో గులాబీమయంగా మారింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సభలు కాదు, సర్వేలు కూడా బాగానే ఉంది. ఇప్పుడే మంత్రి గారికి ఎంపీ గారికి అంత చూపించాను, పాయం గారు గెలిచిపోతాడని మనకు డోకా లేదు. సభలో ఆస్తిలైన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికి నమస్కారం. తగిన తీర్పు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. పాయం వెంకటేశ్వర గారు సెమినార్ లిస్టు, గిరిజన గ్రామాలు రోడ్లేమి కొన్ని మంచి కార్యక్రమాలు జరిగినని చెప్పినారు. కొన్ని మంచి అంటే చాలా మంచి కార్యక్రమాలు చేసినాం, మీ ముందు పెడతానే. ఈ మణుగూరు నియోజకవర్గంలోనే ఒక మంచి ఉదాహరణ కూడా ఉంది. దినపాక నియోజకవర్గంలో గోదావరి ఇసుకకు సంబంధించి మంచి ఉదాహరణ ఉంది. ఇక్కడనే మీ దగ్గర మంచి పవర్ స్టేషన్ తెచ్చినాం, భద్రాద్రి పవర్ స్టేషన్. 1080 మెగావాట్ల పవర్ స్టేషన్ శాశ్వతంగా మణుగూరు సింగరేణి ఫేమస్. దాంతోపాటు భారతీయ కర్మాగారం ఉంది. దాంతోపాటు ఇది కూడా మీ యొక్క నియోజకవర్గ ప్రగతికి దోహదం చేసి శాశ్వతంగా ఈ ఏరియా ఆర్థిక ప్రగతిని పెంచే దిశగా దోహదపడుతుందనే భద్రాద్రి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని దత్తత తీసుకుని 100 కోట్లతో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జి సాయన్న నియోజకవర్గాన్ని ఒరగబెట్టింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి, తర్వాత కంటోన్మెంట్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఈరోజు కంటోన్మెంట్ విషయాలే నేను మాట్లాడతాను, రాష్ట్రము దేశం విషయాలు. అసలు ఈ కంటోన్మెంట్లో ఇంతవరకు ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తర్వాత, అది కాకుండా తెలుగుదేశం ఎమ్మెల్యే ఎన్నికలుగా గెలిచి కూడా వాళ్ళు ఆ పార్టీలో చేరిన తర్వాత ఈ కంటోన్మెంట్ ప్రజలకు ఏం చేసింది ఈ ప్రభుత్వము, వాళ్ళు ఏం చేసిండ్రు అన్నప్పుడు మొత్తం శూన్యం, ఏం లేదు. కేవలం వాళ్ళ సొంత లాభాల గురించి పార్టీని మార్చారు. సాయన్న గారైతేనేమి, మల్లారెడ్డి గారైతే వాళ్ళ సొంత లాభం, ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకోనికి, డబ్బులు దండుకోనికి, ఈవెన్ డబ్బులకు అమ్ముడు పోయి కూడా పార్టీ చేంజ్ చేసిన సంగతి కూడా తెలిసింది. కాబట్టి ప్రజలందరూ తెలుగుదేశానికి వేసిన ఓట్లు, చంద్రబాబు నాయుడు గారికి వేసిన ఓట్లు. నువ్వు చంద్రబాబు నాయుడుతో ఉంటారు, మీరు మమ్మల్ని అందరినీ ఆదుకుంటారు, పార్టీ మారరు అనుకొని ప్రజలు వేసిన నమ్మకాన్ని మీరు ఏం చేశారు, అమ్ము చేసి ప్రజలను మోసం చేసి దగా చేసి మీ సొంత లాభం కూడా చెల్లిపోయారు కాబట్టి మీకు గట్టిగా బుద్ధి చెప్తున్నారు ప్రజలు.
అన్న సంగతి మాకు తెలిసి వచ్చింది. తప్పకుండా వీళ్ళకి డిపాజిట్లు లేకుండా, డిపాజిట్లు రాకుండా ఓడిపోతారు అన్న సంకేతాలు కూడా వచ్చింది. దానికి అనుగుణంగా ఏంటంటే దీనికి సపోర్ట్గా అసలు కంట్రోల్మెంట్లో ఏం జరిగింది, కేసీఆర్ గారు అన్నానగర్ బస్తీని దత్తత తీసుకుంటా అన్నాడు. అక్కడ వచ్చి చెప్పిండు అన్నానగర్ బస్తీ అంతా నేను దత్తత తీసుకుంటా అన్నాడు. కూడా అంటేనే జనరల్ సీట్ అయిపోయింది మల్కాజ్గిరి. జనరల్ సీటు దేశంలోనే చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ, మరి అట్లాంటి కాన్స్టిట్యుయెన్సీలో కూడా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచిందంటే ఇక్కడ ఉన్న పేద ప్రధానిక అండదండలు, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ దీవెనలు, ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి కాబట్టి ఇట్లా గెలుచుకుంటూ వచ్చిన. ఈరోజు ఎందుకో ఏమో హైకమాండ్ నన్ను ఎమ్మెల్యేకు పోటీ చేయమన్నారు. ఎందుకు చేయమన్నారో ఆ పెద్దలకే తెలుసు. దాని వెనుక ఏదో బలమైన కారణాలు ఉంటాయి. నేను మంత్రిగా చేసిన కేంద్రానికి, నేను ఎమ్మెల్యేగా చేసిన ఎంపీగా చేసిన 2 సార్లు, అది దేశంలోనే. నిర్మల్ జిల్లా పెంపి మండల కేంద్రంలో వివిధ తాండాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో మహిళలు, యువకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఎవరికైనా ఇచ్చారా డబుల్ బెడ్రూమ్? ఎమ్మెల్యే ఒకటి కట్టుకున్నది, సీఎం ఒకటి కట్టుకున్నారు, కేసీఆర్ 1200 కోట్ల రూపాయలది ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అంటే ఆయనకు అన్ని కావాలా, మనకు మాత్రం లేదు. రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు, చేసిందా? 4 దఫాల వడ్డీకే పోయింది, డబుల్ అయిపోయింది. అంతకుముందు రైతులకు కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రైతులు ఒకటేసారి మాఫ్ అయిందా లేదా సంపుడు మీకు అడుగుతున్నా. రేపు కూడా 1,00,000 రూపాయలు కాదు, 2,00,000 మాఫ్ చేయబోతున్నామనే విషయాన్ని తెలియ మర్చిపోకూడదు. మనకు 2,00,000 రుణం మాఫ్ కావాలంటే, 2,00,000 రుణం మాఫ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. ఇవాళ వద్దా, ఇంటింటికి ఉద్యోగం రావాలంటే 1,20,000 ఉద్యోగాలు ఉంది, ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలి. యువకునికి ఉద్యోగం ఇప్పించాలి, అది వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. అంతేకాదు వీళ్ళు మేము డెవలప్ చేసాం, డెవలప్ ఈరోజు కమిటీలో చెప్పి ఉంటారు, మేము బాగా డెవలప్ చేసాం. మేము డెవలప్ చేశారా 1,000 రూపాయలు పెన్షన్, అది కూడా ఇద్దరిలో ఇంటికి ఒకటి కట్ చేశారా లేదా? 58 సంవత్సరంకు 85 చేశారు, దాంట్లో సగం కట్ చేశారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేటలో మహాకూటమి ఏర్పాటు చేసిన ప్రజాకూటమి సభ నామా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో మహాకూటమి నాయకులు సండ్ర వెంకట వీరయ్య, కోనేరు చిన్ని, మెచ్చ నాగేశ్వరరావు, జిల్లా మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ మిత్రులకు, ఈ సభలో ఉన్న పెద్దల సమస్తానికి పలుకుతున్నా నేను, పెద్దలందరికీ, ఆ నియోజకవర్గ ప్రజలారా, ఈరోజు జరుగుతున్న మహాకూటమి సభకు ప్రభుత్వం పుట్ల మన్నింది. మన రేవంత్ రెడ్డి గారు మనకి రాష్ట్రానికి తుపాతికుండు లాంటి రేవంత్ రెడ్డి గారిని పుట్ల పన్ని ప్రభుత్వం నుంచి రానియకుండా మన నాయకుడిని, మన కూటమి నాయకుడిని ఆమె చేశారంటే మీరు అర్థం చేసుకోండి. భోజనం ఇచ్చి కూడా లాస్ట్ ఎట్లు ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఉంది, నువ్వు వెళ్ళడానికి ఇయ్యలేదని చెప్పి ఆపేశారు. ఎందుకంటే ఆయన వస్తే ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకులకు గుండెలు పరిగెత్తున్నాయి. ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ వారికి పెద్ద పీట వేసి 4 పార్టీలు కూడా మనం కలిసి ప్రజాకూటమిని ఏర్పరచుకున్నాం. ఈ ప్రజాకూటమిని ఏర్పరచుకునే ముందు
మన అందరి ధ్యేయం ఒకటే, ఈ యొక్క ప్రజా కూటమిని అధికారంలోకి తీసుకురావాలా. ఎందుకంటే మనం కనుక చూసినట్టయితే తెలంగాణ గురించి మనం ఎంతో పోరాటం చేశాం, ఎంతమందో ఆత్మ బలిదానాలు చేయాల్సి వచ్చింది, పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ. ఆ రోజున నేను మీ అందరి ఆశీర్వాదంతో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాను 15th లోక్సభలో. ఆ రోజున సోనియా గాంధీ గారు హౌస్ లో బిల్లు పెట్టడం, తెలంగాణ బిల్లు పెట్టడం, ఆ రోజున సోనియా గాంధీ గారు త్యాగం చేసి తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణకి తెలంగాణ ఇవ్వాలనే ఉద్దేశంతో పార్లమెంట్ లో వారు బిల్లు పెట్టడం వల్లనే ఇవాళ మనకు తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణలో మనం అందరం అనుకున్నాం మన రైతుల బతుకులు బాగుపడతాయి, మన అందరి తెలంగాణ వాళ్ళందరి బతుకులు బాగుపడతాయి, తెలంగాణ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అనుకున్నాం. ఆశించినటువంటి ఆశలు ఈ 4.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు కానీ ఈ ప్రభుత్వం పూర్తి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గారికి, అదేవిధంగా శ్రీరాములు గారికి, చెన్నకేశ్వరరావు గారికి, టీజీఎస్ మిత్రుడు శ్రీనివాస్, అదేవిధంగా మన రామారావు గారిని చెండుకొండ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గారికి, ముందున్న సోదరులందరికీ, సోదరిమణులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలా దూరం మీరందరూ వెళ్ళాలి. ప్రజాకూటమిగా గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం రెండు పరస్పర విరుద్ధమైన రాజకీయ సిద్ధాంతాలు కలిగినాయి. మేమందరం ఎందుకు కలిసాం? ప్రజలు ఆలోచించుకోవాలి, మనం వాళ్ళకి చెప్పాలి. సామాజిక న్యాయాన్ని దెబ్బతీసి నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించి కేవలం కుటుంబ కోసమే పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు, దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు తెలంగాణ యొక్క కొల్లగొడుతున్న టీఆర్ఎస్ పార్టీని గద్దె దించేందుకు తెలంగాణ మా స్వార్థం కోసమో సొంతం కోసమో ప్రజాకూటమిగా మేము ఏర్పడలేదనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారిని స్వయంగా వెళ్ళి వారిని బలపరచడం జరిగింది. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభకు టీఆర్ఎస్ ఖానాపూర్ ఇన్ఛార్జ్ వేణుగోపాలాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల్లో రేఖానాయక్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడెం నగేష్, ఏపీపీసీ మాజీ పైడిపల్లి రవీందర్ రావు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం బతకాలంటే ఈసారి ఏం చేసాం, కేసీఆర్ గారు ఆయన కింది నుంచి పైకి వచ్చిందనక రాజశేఖర్ రెడ్డి పేరు రెండు చేతి గుర్తులు ఏం చేసిండ్రు, 200 రూపాయలు పెన్షన్ ఇచ్చిండ్రు. అప్పుడు మేము అందరం ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎమ్మెల్యేలు ఉంటే ఏం చేసిండే 200 కన్నా ఎక్కువ రాదు అన్నాడు. ఇప్పుడు మరి ఏం చేసిండు, కేసీఆర్ వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేసింది ఒక పెన్షన్. మేము ముసలిలా కానీ, అదేవిధంగా ఇంట్లో ఉన్న ఒట్టర మహిళ కానీ, మన బీడీ కాలేజీలో కానీ, వయసు అంటే భయపడ్డ కానీ 1000 రూపాయలు చేసింది. 60 సంవత్సరాలు పెన్షన్ ఉంటే అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ సంక్రాంతి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పరిపాలన సౌలభ్యం కొరకే ఇవాళ కడెం మండలు ఎంత జనాభా తక్కువ ఉన్న మాత్రాన కూడా ఇందాక ఎంపీ గారు కూడా మా ఆదివాసులతో చర్చించడం జరిగింది. అప్పుడు నేను సార్తో నేను కూడా ఉన్న సెక్రటరేట్ లో జనాభా తక్కువ ఉంది మరి ఎట్లా శంకర్ గారు అని అడిగిన వాళ్ళని సూచిస్తూ వెంటనే మండలు చివరి క్షణంలోనే మీ మండలి ఏర్పడడం జరిగింది. మరి ఇవాళ తాండాలు గూడాలు కూడా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయనంటే 500 పాపులేషన్ ఉన్నటువంటి వాటి గ్రామాలని గూడాలని గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయనంటే అది ఎవరికి క్రెడిట్ అంటే. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివెల్లి గ్రామంలో మహేశ్వరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాములు యాదవ్ ప్రచారం నిర్వహించారు. తనను గెలిపించి ఒక అవకాశం ఇస్తే మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని శ్రీరాములు యాదవ్ హామీ ఇచ్చారు.
మనకు లాచులూరు గేటు నుంచి ఈ రోడ్ ఇప్పుడు వస్తుంటే ఎంత అవసరం ఉంది రోడ్లు అంటే, ఇంత అవసరమా ఈ రోడ్ చేయని ఎమ్మెల్యే మళ్ళీ ఎందుకు వస్తుంది మన దగ్గరికి? ఏం అవసరం ఉండని వస్తుడు, ఏం చేద్దామని వస్తుడు? ఒక రోడ్లు వస్తుంటే బండి నిధులు ఉంది. నేను ఒక్కరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత మందికి వచ్చినాయి అమ్మ ఇక్కడ ఎవరికన్నా వచ్చినాయమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తున్నాయమ్మా. మూడెకరాల భూమి దళితాకి ఒకరికన్నా వచ్చినాయా? ఇల్లు రాళ్ళ పరుసులు వస్తుంది ముట్టి పోతుంది ఆయన, పదకొండో తరగతి పోతుంది ఆయన, ఏం డౌట్ లేదు. మా అక్క జిల్లా మొత్తం చెప్తున్నా ఆడపడుతుంటే వెతుకున్నా ఎప్పుడు ముందు కానీ ఆయన ఉండడు సరిగ్గా టైం వచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో గెలిచి సోనియా పుట్టినరోజు బహుమతి ఇద్దామని ఏఐసీసీ ప్రచార ప్రతినిధి సినీనటి ఖుష్బు అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో దేవరకద్ర ప్రజాకూటమి అభ్యర్థి డోకూర్ పవన్ కుమార్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేరు మార్చి వాటినే కొనసాగించిన కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టారని ఖుష్బు విమర్శించారు. నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకోండి, ఈ ఎలక్షన్ లో డెఫినెట్ గా మన కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతుంది. మన ఉద్యోగం లేకుండా యువకులకి అందరికి ఉద్యోగం వస్తుంది, మీకు మెడికల్ ఫెసిలిటీ వస్తుంది, కానీ అసలు ఏం జరగలేదు ఇంతవరకు. ఇల్లు ఇస్తారు చెప్పారు, వచ్చారా? ఉద్యోగం ఇచ్చారా? మా ఇంట్లో ఉన్న తల్లికి అమ్మకి అందరికి అక్కకి ఏదైనా సేఫ్టీ ఉందా? అసలు ఏం జరగలేదు. ఎందుకంటే అన్ని పని జరిగింది ప్రజాసేవ చేయాలి, అందుకంటే నేను సీఎం గా వచ్చాను చెప్పారు. ప్రజాసేవ చేయలేదు, కుటుంబ సేవ మాత్రం. ఆ బండి ఉంది చూడండి, ఆయన ఆ లోగో ఉంది, ఎవరం బండి అంబాసిడర్, ఆ అంబాసిడర్ కారే లేదు, ఆ కంపెనీ పోయింది. అంబాసిడర్ కా కంపెనీ బంద్ హో గయి హై, తో ఇంకో బండి కర్నా చాహియే, బంద్ కరేంగే నహీ కరేంగే. ఆ బండి లో చూస్తే ఓన్లీ 5 పీపుల్ కెన్ సిట్, ఐదుగురికి మాత్రం ఆ బండిలో జాగా ఉంది. కేసీఆర్ గారు, ఏటీఆర్ గారు, సబితా గారు, ఎవరికి ఆ బండిలో జాగా లేదు. ఎందుకంటే రీడ్ కి హై
की नींद सो सकते हैं। हमारे किसान तकलीफ में हैं, हमारी घर की औरतें तकलीफ में हैं, हमारे नवयुवक तकलीफ में हैं, रोजगार जो लोग जाते हैं रोज पानी खोते हैं, रोज कुआं खोते हैं, रोज पानी पीते हैं, वो लोग तकलीफ में हैं। आज जो तेलंगाना ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని సండ్ర వెంకట వీరయ్య హామీ ఇచ్చారు. ప్రజలకు మేలు జరిగే విధంగా పాలించే వారిని గెలిపించాలని కేసీఆర్ కలబలి కబుర్లు విని మరోసారి మోసపోవద్దని పిలుపునిచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అంతకుముందు ఉన్నాయి, కొన్ని పరిష్కరించాం, కొన్ని చేయాల్సి ఉంది. ఈ జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా చేసింది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని కానీ లేదు అసెంబ్లీలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలని ఏ విధంగా విభజించాలనో చేయకుండా చేయడం వల్ల, ఒక శాస్త్రీయత లోపించడం వల్ల ప్రఖ్యాతిగాంచిన సత్తుపల్లికి పూర్వవైభవం తగ్గిపోతుంది. అశురాపేట కల్లూరు రెవెన్యూ డివిజన్లుగా ఉంచుతూ సత్తుపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలనేది ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉంది. చాలామంది పెద్దలు ఏంటంటే, ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగినాం స్వయంగా అసెంబ్లీలో, నేనే జిల్లా సాధన సమితి మాకు అనేక విజ్ఞాపనలు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారిని కలిసినాం. అదేవిధంగా అసెంబ్లీలో అన్ని ఫ్లాట్ల ఫ్లోర్ రీడర్ని కలిపాను నేనే స్వయంగా. అపహాస్యంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఆయనతోనేదో రేపు అనౌన్స్మెంట్ ఉండి సాధించలేని వ్యక్తి రేపు జిల్లా ఎట్ట చేస్తాడు, ఇన్ని జిల్లాలు చేసిన వ్యక్తి అప్పుడు మనకు అన్యాయం చేసి రేపేదో సభలో హామీ ఇప్పించాలని కొంతమంది పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రజాకూటమి తరఫున ఈ జిల్లాలకు సంబంధించిన పునర్విభజన దాని మీద ఒక ప్రత్యేకంగా అధ్యయన కమిటీ వేసి దాన్ని సరిచేసే విధంగా సత్తుపల్లికి కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా ప్రయత్నం చేయడం జరుగుతుందని సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆషామాషిగా చేసి ఈ సత్తుపల్లికి అన్యాయం చేసిన వాళ్ళు, అధికారం నుండి న్యాయం చేయలేని వాళ్ళు రేపు ఎట్టా ఓడిపోతుంది కాబట్టి మళ్ళీ ఏదో ప్రకటన ఇప్పించాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్తుపల్లి అభివృద్ధి మీద, ప్రజల ఆకాంక్ష మీద తప్పనిసరిగా దృష్టి పెట్టే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. రెండవది సింగరేణి సంస్థ 16 కోట్ల రూపాయలు వచ్చినాయి. సమన్వయ లోపంతో ఈ నిర్వాసిత ప్రాంతాల్లో ఖర్చు పెట్టాల్సింది, పెట్టలేకపోయారు. మూడోది సత్తుపల్లి అభివృద్ధికి 100 కోట్లు ఇచ్చామని కేటీఆర్ గారు చెప్పారు. మరి 100 కోట్లు కూడా జరగట్లేదు పనులు ఆడ. అందుకని సత్తుపల్లి ఒక ప్రత్యేకమైన రాజకీయ ప్రతిష్ట కలిగిన ఈ కేంద్రాన్ని, దీని అభివృద్ధిని ఒక మోడల్గా చేసేదానికోసం డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, అదేవిధంగా రహదారులు కానీ, పచ్చదనం పర్యావరణం మీద కానీ, క్రీడాకారులకు సంబంధించిన అంశాల పట్ల కానీ, ఇవన్నీ అంశాల్లో సత్తుపల్లి మున్సిపాలిటీకి కావాల్సిన. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ధర్మపురం గ్రామంలో ఎర్రబెల్లి దయాకర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో గాయని ప్రియ పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. మాట్లాడదు, ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. ఆయంత చేసింది ఎవరు అనేది మనం బేరం చేసుకోవాలి. పార్టీని పోయినసారి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏలింది, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏలింది, 4 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏలింది. 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు, సుధాకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ డాంబర్ రోడ్ అయింది. 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. ధర్మాపురానికి తండలకు తట్టడి మట్టిన పోసింది ఆ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు వేయాలి మరి, ఎందుకు రానియాలి? అదే కాదు, 24 గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? 250 పెన్షన్ ఇస్తామని 200 ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ వాళ్లకు కరెంటు బిల్లులు ఇప్పుడు లేవు, గిరాకీ లేదు.
24 గంటలు కరెంట్ ఇచ్చినా ఒక్క మోటార్ కాకపోతలేదు, ఒక్క స్టార్టర్ కాకపోతలేదు, ఫ్యాన్లు ఒక టీవీ పెట్టుకుంటే ఫ్రీ కరెంట్ ఇచ్చిన మహత్తుడు కేసీఆర్ కాదా? మర్చిపోదామా? ఎస్సీ ఎస్టీ వాళ్లకు వాళ్ళ పువ్వులు లేదా లేవని కరెంట్ ఇంటి కరెంట్ బిల్లులన్నీ మాఫీ చేశారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కొన్ని హామీలు ఇచ్చాలి. ఒకటి, పాస్బుక్లు ఇవ్వకుండా చెక్కులు ఇవ్వకుండా ఆపినా కాంగ్రెస్ పార్టీ కోటెత్తామా? పాస్బుక్లు చెక్కులు ఇవ్వన్నా కేసీఆర్ కు నా కోటెత్తరా? బిడ్డ ఒక్కటే, ఈ రోజు ఎక్కడ ఉన్న పాస్బుక్ లాగిపోతే ఎలక్షన్ల తర్వాత పాస్బుక్లు ఇచ్చి మొదటి విడత రెండో విడత చెక్కులు ఇప్పించే బాధ్యత కూడా నాదే. ఈ సందర్భంగా ఎందుకంటే నేను చాలా సార్లు గమనిస్తూ ఉన్నా, దయాకరకులు సఖగా అబద్ధం చెప్పరాదు, నీతిగా నిజాయితీగా మంచిగా ఏది ఉన్నా కూడా ముక్కు సూటిగా చెప్పే మనిషి ఎవరన్నా ఉన్నారంటే మా దయన్న, మన దయన్న అవునా? ఏదైనా చెప్పిండంటే మాట మీద నిలబడతాడు. అది ఎంత కష్టమన్నా కానీ ఆయనకి ఎంత కష్టం వచ్చినా కూడా ఆయన మాట మీద నిలబడతాడు. అట్లాంటి నాయకుడు మీకు కావాలా వద్దా? అట్లాంటి నాయకుడిని గెలిపించుకుంటారా లేదా? మరి ఒకటి వేస్తారా? ఏం చేస్తారు? మర్చిపోయి సైకిల్ కేసారు, ఇంత ముందు ఉన్న సైకిల్ లేదు, సైకిల్ పక్కన పెట్టేసిండు. దేని కొట్టేస్తారు? కారు గుర్తుకొస్తారా? ఎయ్ ప్రమోషన్ ఇచ్చారు, సైకిల్ నుంచి కారుకు ప్రమోషన్ ఇచ్చారట, సూపర్. మరి అయితే నేను ఒక ముచ్చట చెప్తా. అయితే ఏంటంటే, పాట పాడేకంటే ముందు మీద దేవుడు రాసి పెట్టేసిండు ఆల్రెడీ దయన్న ఎమ్మెల్యే. ఈసారి పక్కా ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ ఎమ్మెల్యే గెలిపిండ్రు, తర్వాత మంత్రి. ఎట్లాగే దయాన్ని వద్దన్న ఇస్తారు మంత్రి? అవునా కదా? ఎట్లా గెలుస్తున్నా, నా మెజారిటీతో గెలవాలి కదే మాకు కావాల్సింది. గెలవక కాదు మాకు తిప్పాలన్నీ గెలుతాడు బరాబర్, దేవుడు రాసేసిండు ఆల్రెడీ, మీ ఆశీర్వాదాలు కూడా. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం మాలపాడు గ్రామంలో ప్రజా కుటుంబ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి అభ్యర్థి సంటర వెంకట వీరయ్య పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమి 10 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయినా కూడా మనకు అందుకునే పరిస్థితి లేదు కాబట్టి మనం ఉన్న పరిస్థితిని మనందరం కూడా అర్థం చేసుకుని సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, స్టేజీకి లెఫ్ట్ సైడ్ ఉన్న కానీ వారు ఇప్పుడు మన దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ వారు మాట్లాడి మంచిగా ఉన్నా